అంటే 2000 కన్నా ముందు అందా ముందు మేనిఫెస్టోలకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు మీడియా సోషల్ మీడియా కొంత అవర్నెస్ పెరిగిన తర్వాత పొలిటికల్ పార్టీస్ అంటే మల్టిపుల్ పార్టీస్ వచ్చిన తర్వాత మార్కెట్లో అంటే ఈ యొక్క ప్రజా బాహుళ్యంలోకి ఈ మేనిఫెస్టోల ద్వారా ఎక్కువ ఇయాల గెలవడానికోసం ఆర్థిక పరిస్థితి ఏంది మన బడ్జెట్ ఎంత దానిలో ఎంప్లాయ్మెంట్కి ఎంత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత పెడతాం దాని తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత పెడతాం అనేటువంటి ఒక అసెస్ చేయకుండా గెలిపే పరమపాదిగా అరిచేతిలో స్వర్గం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. యాక్చువల్గా మేనిఫెస్టో అంటే విజన్, నువ్వు నీ గోల్ ఒక పార్టీ కానీ పార్టీ గోల్ ఏంది, ఒక దాని విజన్ ఏంది, ప్రభుత్వం మేము అధికారంకి వస్తే ఈ 5 ఇయర్స్ లోపల మేమేం చేయగలుగుతామని చెప్పేటువంటి ఒక విజన్తో ఒక 5 ఇయర్స్కి ఇదైతా అనేటువంటి ఒక సాధారణ పౌరుడు ఎట్లా అనుకుంటాడో అదేవిధంగా పార్టీ ఈ రాష్ట్రానికో ఈ దేశానికో నేను ఏం చేయాలనుకుంటున్నాం, ఒక అభ్యర్థులతో కాన్ఫిడెన్స్కి ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక డాక్యుమెంటే, ఒక విజన్ డాక్యుమెంటే మేనిఫెస్టో. బట్ ఈ మేనిఫెస్టోను ఒక నీవు చేయగలిగేటువంటి అంశాలను పొందుపరిచే పక్కగట్టి అరచేతుల స్వర్గం చూపించి అసాధారణమైనటువంటి అసాధ్యమైనటువంటి అంశాలను జోడించి ప్రజలను మభ్యపెట్టి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లోపల ఈ మేనిఫెస్టోలు ఇట్లా పెట్టిన అంశాలను ఫుల్ఫిల్ చేయకపోతే నీకు ఏమైనా యాక్షన్ పార్టీ పైన కానీ ఈవెన్ కన్సర్న్ పర్సన్ పైన తీసుకోవడం లేదు. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ లోపల ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే ఇట్లా ఫైన్ వేసే అవకాశం ఉంది, కానీ పార్టీ ఓల్గా మేనిఫెస్టో మీద తీసుకునేటువంటి అవకాశం లేదు. దానిపైన అలహాబాద్ హైకోర్టు కొద్దిమంది అలవ ఇంతకుముందు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2022లో కూడా చెప్పింది కోర్టు, అసలు ఒక ప్రొవిజన్ ఉండాలి, నువ్వు యాక్షన్ తీసుకోవాలి ఒక పార్టీ పైన ఒక యాక్షన్ తీసుకోవాలంటే దానికి ఒక పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్లో ఐపీసీలోనో లేకపోతే ఎక్కడో దాన్ని డిఫైన్ చేసి ఉండి ఇది ఇట్లా ఇచ్చి ఫుల్ఫిల్ చేసుకోకపోతే వాళ్ళ పైన పనిష్మెంట్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా లేదు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, పాపులర్ డిమాండ్. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఈ హామీలు అసాధ్యమైన హామీలు పెట్టద్దు అని లేకపోతే ఒక కన్సిడరేషన్ నడుస్తుంది మిగతా పార్టీలతోని. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా కూర్చుండి ఉచితాల పైన ఫ్రీబీస్ పైన కూడా ఈవెన్ సుప్రీంకోర్టులో మన కేసు చేయడం జరిగింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అని అది కూడా సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక కమిటీ చేసి దానిపైన కూడా సాధ్యాసాధ్యాలైంది, మరి ఏమైనా యాక్షన్స్ తీసుకోవచ్చా అని అడిగింది. దీనిపైన మనం పార్లమెంట్ లోపల ఒక యాక్ట్ తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీములు చేయడం తప్పలేదు, కానీ పక్కదారి పట్టించే విధంగా స్టేటు ఫైనాన్స్ను దెబ్బతీసే విధంగా భవిష్యత్ తరాలను ఇబ్బంది చేసే విధంగా ఈ సంవత్సరాల కోసం ఇప్పుడు గెలిచడానికి నేను ఏం దేశం ఆర్థికంగా దిగజారిపోయినా సరే అన్నటువంటి ఈ ఆ రోజు అంశాన్ని దాటిపోయేటువంటి ప్రయత్నాలు ఆపే విధంగా చట్టాలను తీసుకురావాలి. ఈవెన్ ప్రజలు కూడా జాగ్రత్తతో ఉండి దానికంటే ముందు కోర్టుకు వెళ్ళగానే ముందు మరి నిజంగా ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు సాధ్యసాధ్యమైంది, బడ్జెట్ ఏంది, అసలు పాజిబుల్ అవుతుందా కాదా అని కూడా ఓటర్ కూడా అసెస్ చేసుకోవాలి వాళ్ళు కోర్టుకు వెళ్ళకనే ముందు. కాబట్టి ఇప్పటికున్న దానిలో యాక్ట్ లేవు. మనం భవిష్యత్తులో డిమాండ్ చేయాలా ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ అవి దిశగా యాక్ట్ చేసి ఒక విజన్తో వచ్చేటువంటి పరిపాలన జరగాలి తప్ప దాటవేసి ఆ రోజు గడుపుకునే ఆ రోజు గెలిచడానికి ఫాల్స్ ప్రామిస్ చేసేటువంటి విధాన్ని ప్రజాస్వామ్యంలో కట్టడి చేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది.